ఇక డైరెక్టర్ హసిత్ గారు కమ్ ఆన్ ఇట్ ఇస్ యువర్ డే కమ్ ఆన్ ఇన్ని రోజులు ఇంటి నుంచి ఎందుకు మిస్సింగ్ అయ్యారు నాన్నగారు అడిగిన దానికి ఇప్పుడు సమాధానం చెప్పేటువంటి రోజు ఇది చెప్పండి ఫస్ట్ అందరూ స్టార్ట్ చేసేటట్టే థ్యాంక్స్ కృతజ్ఞతలతో మొదలు పెడతాను నేను మరీ యూట్యూబ్లో నేను వీడియోస్ చూస్తూ ఉంటాను అందులో ఒక బియాండ్ 5 మినిట్స్ ఉంటే నాకు కూడా బోర్ కొడుతుంది చూడొద్దులే అనుకుంటాను సో 2 మినిట్స్లో కట్ చేసేలాగా ప్రయత్నిస్తాను ఫస్ట్ ముందు అందరికన్నా ముందు మా మదర్ ఫాదర్కి కృతజ్ఞతలు ఎందుకంటే నేను ఏదో ఉద్యోగం మానేసి ఇదంతా వచ్చేస్తున్నాం అంటే అది నాట్ ఈజీ వాళ్ళు ఏ కంగారు పడకుండా అవుతుంది ఇష్టం ఉంటే కంటిన్యూ చేయి ఏం పర్లేదు అనే ఒక ఊతం ఇచ్చి ఇదంతా చేయటం అనేది చాలా థ్యాంక్ యూ అండ్ ప్రేమ కృతజ్ఞతలు అంత అండ్ అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు వివేకాత్రేయ అండ్ శ్రీ విష్ణు వాళ్ళు ఐ థింక్ వాళ్ళు ఇచ్చిన ఊతం ఏదైతే ఉందో అది నెవర్ ఎండింగ్ ఇప్పటివరకు ఒకటి వచ్చింది ఇకపై కూడా ఉంటుంది అది దానివల్ల ఎక్కడో స్క్రిప్ట్ లెవెల్లో స్టార్ట్ అయిన ఇది ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అండ్ రేపు రాబోయే దగ్గర రిలీజ్ కూడా ఉంది అంటే ఐ థింక్ వెరీ క్లియర్గా ఒక డ్రైవ్ ఉంది దానికి చాలామంది నమ్మకం అండ్ సపోర్ట్ అదంతా ఉంది రైట్ ఫ్రమ్ కీర్తి గారు చౌదరి గారు విశ్వప్రసాద్ గారు వివేక్ గారు అభిషేక్ గారు సో ఆల్ ది ప్రొడ్యూసర్స్ హూ రియల్లీ రియల్లీ ట్రస్టెడ్ ది స్క్రిప్ట్ సో కథ చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇక్కడ మెయిన్ క్రాఫ్ట్ వర్క్ వైజ్ అయితే నాకు మేజర్ వివేక్ సాగర్ ఆయన క్రాఫ్ట్లో నిష్ణాతుడు లైక్ నేను వివేక్ ఆత్రేయ ఇందాకన్నట్టు నేను పెద్ద పెద్ద ఫ్యాన్ బాయ్ ఇంకా ఫ్యాన్ బాయ్ ఇకపై కూడా అలానే ఉంటాను నేను సో అండ్ లైక్ హీ సెడ్ హీల్ కీప్ సర్ప్రైజింగ్ సో అలాంటి ఒక వర్క్ వేదరామన్ తన సినిమాటోగ్రఫీ విప్లవ్ తన ఓన్ క్రాఫ్ట్ అండ్ కిరణ్ గారు హు హాజ్ హెల్ప్డ్ విత్ ఆర్ట్ శృతి విత్ కాస్ట్యూమ్ సో ఎవ్రీవన్ వీళ్ళందరి ఎఫర్ట్ అండ్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అదంతా వాడుకోవటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు సమపాళ్లలో సరిగ్గా పెట్టడానికి చేశానని అనుకుంటున్నాను బట్ అవకాశం ఇచ్చినందుకైతే అది దానికి కృతజ్ఞతలు ఫస్ట్ లాస్ట్ కూడా ఐ థింక్ మోస్ట్లీ డన్ కాకపోతే ఇప్పటివరకు నేను ఇందాక ఫర్ ఆల్ ద చీఫ్ గెస్ట్ ప్లీజ్ అనిల్ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ రోహిత్ గారు శ్రీవాస్ గారు చైతు గారు పవన్ అన్న థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అలాంగ్ సైడ్ యా నేను పర్సనల్గా ఒక ఆడియన్స్గా నేను శ్రీ విష్ణు ఫ్యాన్ పర్సనల్లీ సో నేను చదివిన కాలేజ్లో ఒక నేను రాజస్థాన్లో చదివాను సో అక్కడ ఆబ్వియస్గా తెలుగు హిందీ ఈ జోన్ ఆఫ్ ఒక చిన్న కమ్యూనిటీ ఆబ్వియస్గా ఫామ్ అయిపోతుంది కాబట్టి లాంగ్వేజ్ అనే ఓరియంటెడ్ కమ్యూనిటీ అక్కడ తెలుగు బ్యాచ్ని గుల్ట్ గర్ల్ అనుకుంటాం మేము గుల్ట్ బ్యాచ్ అనుకుంటాం సో వీళ్ళందరూ మూకుమ్మడిగా చెప్పిన ఫస్ట్ ఫేవరెట్ హీరో ఎవరు అంటే శ్రీ విష్ణు అది మరి ఒక ఇంటలెక్చువల్గా కనెక్ట్ అయ్యి ఇది చేస్తారా ఫన్కి కనెక్ట్ అవుతారా న్యాచురల్ యాక్టింగ్గా రకరకాల తెలీదు సో అందరూ మంచి విష్ణు అనేది ఒక వెరీ బాగా ఈజీగా ఫామ్ అయిపోయిన ఒక ఇది ఇందులో ఇందాక అందరం అనుకున్నట్టు ఆ కొంటెతనం ఏదైతే ఉందో కొంటె విష్ణు ఖచ్చితంగా కనిపిస్తాడు 10 రెట్లు కనిపిస్తాడు ఇప్పటివరకు మీకు ఆల్రెడీ తెలిసిన కొంటె విష్ణు కన్నా మేము అందరం కలిసికట్టుగా ఎంజాయ్ చేసిన ఒక విష్ణు ఇన్ దట్ కొంటె జోన్ అది యా సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఇన్ దాట్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ అండ్ సునైనా మేఘా లైక్ అండ్ రవిబాబు గారు భరణి గారు ఇందాక పంచపాషణాలు ఒకటి చెప్పారు నేను మిస్ అయ్యాను బట్ ఆయన ఎఫర్ట్ పెట్టి చేయటం అనేది దట్స్ మై ప్లెజర్ సో అవన్నీ అందరూ సంపాల్లో ఇచ్చినందుకు కాదంబరి కిరణ్ గారు వీళ్ళందరూ ఐ థింక్ దానివల్లే ఇప్పుడు ఏదైతే మూవీ వర్క్ అయిందో ఐ థింక్ దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి షోన్ టు యూ ఆగస్ట్ 19th వీళ్ళందరూ ఎవరైతే ఎవరు ఒకళ్ళ వర్క్ ఒకళ్ళ మీద ఓవర్ షాడో అవ్వకుండా వెరీ క్లియర్గా ఒక కథ చెప్పాలి అనే ఒక ఓన్లీ ఉద్దేశంతో కథకి లోబడి ప్రతి కాస్ట్ ప్రతి క్రూ మెంబర్ ఓన్లీ దాని గురించే వర్క్ చేశారు సో అందరం ఆ కథకి లోబడే చేసాం ఆ కథే రాజరాజ చోర అది ఆగస్ట్ 19th మొహరం రోజు మీ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీ థియేటర్ నేను ఆబ్వియస్లీ మా అమ్మ మా నాన్న మా అమ్మమ్మ తాత వీళ్ళందరినీ కూడా నేను కోవిడ్ సిచ్యువేషన్ ఉంటే ఆబ్వియస్గా తీసుకెళ్ళి చూపించను వితౌట్ ప్రికాషన్స్ సో అందరినీ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ టు గో టు ద థియేటర్స్ విత్ ఆల్ ద ప్రికాషన్స్ బట్ యుల్ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్ అంతవరకు అయితే గట్టిగా చెప్పగలను సో నేను కథ అని ఎలా చెప్పగలను అందుకని మేము ప్రమోషన్స్ కూడా చోరగాథ అనే ఒక దాంతో స్టార్ట్ చేసాం చోరగాథ వాజ్ మోర్ లైక్ గంగవ్వ సో ఎవరైతే ఆవిడ వాయిస్ నుంచే అది చిన్న యానిమేషన్ టైప్లో ఒక కథ ఊంగొట్టే కథ అన్నట్టు ఒకటి మా అమ్మమ్మ దానికి బాగా ఒక ఇన్స్పిరేషన్ నాకు సో అట్లా
కథ నుంచి మొదలయ్యి ఇప్పుడు రేపు రాబోయే మెయిన్ కథ ఏదైతే ఉందో దట్ విల్ డెఫినెట్లీ ఎంటర్టైన్ యూ. అది ఎంటర్టైన్ చేసింది అని మాకు క్లియర్గా అర్థమైంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అండ్ లవ్. సో దానికి 100x మల్టీఫోల్డ్ ఖచ్చితంగా ద మూవీ విల్ ఎంటర్టైన్ యూ. అంతవరకు అయితే ఐ ప్రామిస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇందాక అదే కథ చెప్పే విధానం ఇదంతా. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరూ ఉన్నారు. అఫ్కోర్స్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, బట్ అన్ని ఒడిదుడుకులు అంటే అఫ్కోర్స్ సినిమా కష్టాలు అది ఇది అంటారు కదా. సో ఓకే, అవన్నీ ఇంకా రెగ్యులర్ ఉండేవే, బట్ దాంట్లో కూడా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ టుడే ఇప్పటికి కూడా ఒక కాపీ యుఎస్ థియేటర్స్కి అండ్ రేపు ఇక్కడ థియేటర్స్కి ఇవ్వాలి అంటే దట్ హ్యాస్ బీన్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ద డైరెక్షన్ టీమ్ హ్యాస్ బీన్ రిలెంట్లెస్లీ వర్కింగ్. ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ అండ్ ఆ క్రియేటివ్ ఇన్పుట్స్ నుంచి ఎగ్జిక్యూషన్ వర్క్, అది హార్డ్ వర్క్, ఫిజికల్ వర్క్ అవనియండి, రాత్రింబౌళ్ళు 12:00, 1:00 ఇప్పటి వరకు ఐ డోంట్ నో అసలు వాళ్ళు వచ్చారో లేదో కూడా రఫ్గా తెలియట్లేదు. సూర్య గారు, అనిల్, భరద్వాజ్, స్వామి హు హాస్ హెల్ప్డ్ అస్ అక్రాస్, ప్రణీత్. సో రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ గైస్. ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ మై జర్నీ విత్ యూ గైస్ ఇఫ్ ఇట్స్ పాసిబుల్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది చూసారా, అట్లా మనసులో నుంచి మాటలు వచ్చినప్పుడు టైం